మిడిల్ క్లాస్ విధంగా డైలాగులు ఎలా ఉన్నాయి, పంచ్ డైలాగ్. ఒక మిడిల్ క్లాస్ నేను, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అవుడినా నేను, ఒక వరంగల్ జిల్లా నాది, వరంగల్ జిల్లా అసంపతి గ్రామం. అక్కడ నుంచి ఇక్కడికి మారి నైట్ స్టేషన్లో వండుకొని ఈ పత్తి సార్ ఈడ 8 గంటలకు 8:30కి తీసి చూసిన ఎట్లా ఉండదు అనుకుని. కానీ ఎక్స్ట్రాడి నేను మా సినిమా చూస్తుంటే నాకు అనిపించింది ఇదిగా చరిత్రకు సంచలనం సృష్టిస్తుంది మూవీలో. ఇది ప్రతి ఒక్కరు చెప్తున్నా 100% చూడాలి. దయచేసి ప్రతి ఒక్కరు చెప్తున్నా అందరికీ ప్రజలకు ఫైరసింగ్ చేయకండి, ఇలాంటివి ప్రోత్సహించండి. మీరు సమాజానికి ఉపయోగపడి ఫైరసింగ్ చేయకండి ప్లీజ్. అందరికి మనకు పూర్తిగా ధన్యవాదాలు. ఒక ధనికున్న వ్యక్తి పేదవానిలాగా మిడిల్ క్లాస్ ఇలా ఉంటాడు. ఒక అమెరికాలో చదువుకున్న తర్వాత విదేశాలకు వచ్చి ఇండియా, ఒక ఇండియాకు ఒక ఘనతను సృష్టించినట్టు. ఒక విలేజ్లలో ఉంటే ఏ విధంగా చదువుకోవచ్చు, మిడిల్ క్లాస్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 83 రూపాయలతో గడపవచ్చు అని చూపించినట్టు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అది పక్క స్టోరీస్ వచ్చాయి. ఇలాంటి అన్ని స్టోరీల కన్నా ఇది భిన్నమైనది అండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అయినా లో క్లాస్ అయినా పక్క చూడవలసిన మూవీ ఇది. నేను ప్రతి ఒక్కరు మరొకసారి చెప్తున్నా, అందరు మీడియా వ్యక్తులకు, మీ ఫ్రెండ్ మీడియాకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, అందరు చెప్తున్నా ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ దీన్ని మాత్రం ఫైరస్ చేయకండి ప్లీజ్. దండాలు పెడుతున్నా అందరికి. తరతరాలు ఇది సినిమా, ఈ సినిమా పక్క ఎందుకు చూడాలంటే ఒక హైలైట్ ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ విధంగా ఎలా ఉంటుంది అని చూపించినట్టు. ఒక మిడిల్ క్లాస్ మా లాంటి మిడిల్ క్లాస్ చూసినాడు. ఫ్యామిలీలు ఎక్స్ట్రార్డినరీగా చెప్పొద్ది ఆ సినిమా, మేము చెప్పొద్దు అండి మీకు చూడాలి అంతే. అది కత్తి కసాస్ అన్నట్టుగా ఇప్పుడే సినిమా చూసాను నేను. సినిమా అయితే యావరేజ్గా నాకైతే సినిమా అంత పెద్ద ఏమనిపించలేదు, మామూలుగా ఉంది. ఇంకా ఏదో మామూలుగా అట్లా వచ్చినా అంటే పెద్ద కనెక్ట్ అయినట్టు అయితే నాకైతే కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. ఎంత హెడేక్ సినిమా ఇది, తలనొప్పి వస్తుంది. ఇక ఈ సినిమా చూసినంతసేపు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి బయటకు వెళ్తామా అన్నట్టు ఉంది. నేనైతే హెడేక్ టాబ్లెట్ వేసుకొని సినిమా చూసిన ఫస్ట్ టైం. పారాసిటమాల్ వేసుకుంటే ఆల్ కవర్ అయిపోతుంది బాడీలో ఏదైనా, అందుకని సినిమా అది పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని సినిమా చూసాం. ఇంకా అట్లే కొద్దిసేపు ఉంటే పారాలసిస్ వచ్చేలా ఉంది థియేటర్లో కూర్చొని ఉంటే. అదే చెప్తున్నా మూవీలో కామెడీ లేవు, సాంగ్స్ ఏం, ఒక సాంగ్ బాగుంది, మిగతా సాంగ్స్ బాగాలేదు. హీరో యాక్టింగ్ అంతంది ఉంది, స్టోరీ లైన్ కూడా నాకు నచ్చలేదు. అమెరికాలో పుట్టి పెరుగుతాడు, ఇండియాకు వస్తారు, ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉంటారు, అంటే డబ్బు విలువ తెలియాలని దాని గురించి చెప్పారు. హీరో ఫాదర్ క్యారెక్టర్గానేమో నాగబాబు గారు చేశారు. అతను తన కొడుకు ఇండియాలో ఉంటే బాగుపడతాడు దాని గురించి చెప్పారు. కానీ ఓకే, నాకైతే పెద్ద కనెక్ట్ అవ్వలేదు, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా ఫీలింగ్స్ నేను చెప్తున్నాను. భరత్ రీఎంట్రీ ఇచ్చాడు కానీ అంత పెద్ద ఏం లేదు. ఈ సినిమా అంత సక్సెస్ అయితేనేమో ఓకే, లేదంటే యావరేజ్గా ఉంటుంది. పెద్ద సినిమా అయితే ఏం లేదు నాకు అనిపి. ఈ సినిమా కంటే కేఏ పాల్ గారు వీడియోస్ చూసుకుంటే టైం పాస్ అవుతుంది, ఆ పటాస్ చూసినా జబర్దస్త్ చూసినా టైం పాస్ అవుతుంది. ఈ సినిమా ఏదో మెగా హీరో కదా నమ్ముకొని సినిమాకి వస్తే 150 రూపాయలు బొక్క. ఈ సినిమాకి పొద్దునే ఏదో మెట్రోయిల్ వెళ్ళిన నుండి వచ్చిన మెట్రోయిల్ 40 రూపాయలు టికెట్ పెట్టుకొని సినిమాకి వస్తే ఇక్కడ ఏం లేదు. కనీసం 150 రూపాయలు పెట్టి టికెట్ కొన్నప్పుడు అందులో 50 రూపాయల మందమైన న్యాయం జరగాలి. 50 రూపాయలు కాదు, నాకు అసలు 20 రూపాయలు కూడా జరగనట్టు అనిపించింది. ఈ సినిమా వేస్ట్ అనిపించింది ఈ సినిమా. ఇంకా రేటింగ్ అంటే ఈ మూవీకి నేనైతే 1.5 ఇస్తాను. అదే వేరే హీరో అయి ఉంటేనా నేను, అంటే మా మెగా హీరో కాబట్టి 1.5 ఇస్తున్నాను. అదే ఇక వేరే హీరో అంటే 0.5 ఇచ్చినండి సినిమాకి రేటింగ్. నాకు సినిమా నచ్చలేదు, పెద్ద సినిమా అయితే నచ్చలేదు. మిగతా అసలు స్టోరీ లైనే బాగలేదు, డైరెక్షన్ పాత సినిమాకి సినిమా కంటే కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. బెటరే మూవీ మూవీ కొంచెం ఇంప్రూవ్ అయితేనే ఉంటుంది. ఎవరిదైనా ఒక పర్లే యావరేజ్గా అనిపించింది. ఇక హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే పెద్ద ఏం లేదు, అక్కడక్కడ కనిపిస్తుంది అంతే. ఇక ఆమెకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు. ఇక భరత్ అయితే ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, ఓకే పర్లేదు యావరేజ్గా ఉంది. ఇక మూవీ యావరేజ్ బై, అంత పెద్ద చెప్పుకోదగ్గ మూవీ అయితే ఏం కాదు. అంతే ఏదో టైం పాస్ మూవీ అంతే. ఇట్లా ర్యాంక్ బండ్కి వచ్చే టైం పాస్ కాకుండా తిరిగి ఎండలో ఏం తిరుగుతాం అనుకుని ఇట్లా సినిమాలకు వచ్చి కూర్చుందాం, ఇట్లా కొద్దిసేపు సినిమా చూసిపోదాం అనుకునే వాళ్ళు వచ్చి సినిమా చూసుకోవచ్చు హ్యాపీగా అంతే.